డైరెక్టర్ అజయ్ భూపతి గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చెప్తున్నా, నాకు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుండి షూటింగ్, ఎప్పుడైతే పబ్లిసిటీ స్టార్ట్ చేసామో అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు RX100 వైబ్సే కనిపించాయి. అప్పటి నుంచి ఎంత పాజిటివ్ నోట్ వెళ్ళిందంటే ఆడియన్స్లోకి, ఇండస్ట్రీ పీపుల్ కానివ్వండి, మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్, టేజర్ లాంచ్, టేజర్ లాంచ్ ఫీరే నైస్ అని రిలీజ్ చేసాం, ట్రైలర్ లాంచ్ రిలీజ్ చేసాం. మీకు అందరికీ తెలుసు ట్రైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో. సో అప్పటి నుంచి ఈ పాజిటివ్ వైబ్తో ఉన్న మంగళవారం నిన్న రిలీజ్ అయింది. యాక్చువల్లీ మొన్న నైట్ ప్రీమియర్స్ వేసాము. ప్రీమియర్స్ వేసినప్పుడు ఏదో ఒక థియేటర్ వేద్దాం, మీడియాకు ఒక 2 థియేటర్స్ వేసుకుందాం, ప్రసాద్ ఐమాక్స్లో పెయిడ్ ప్రీమియర్స్ వేద్దాం, 1 థియేటర్ సరిపోతుంది అని అనుకున్నాను. ఎందుకంటే హీరో లేని సినిమా కదా, క్యారెక్టర్స్ బేస్డ్ మూవీ కదా ఇది. సో ఆడియన్స్ నెమ్మదిగా వస్తారు, ఒకటి సరిపోతుంది అనుకుని ఓపెన్ చేస్తే ఈవినింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 థియేటర్స్ మేము పెయిడ్ ప్రీమియర్స్ పెంచాము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆడియన్స్ తాకిడి. నిన్న సినిమా చూసిన వాళ్ళు నాకు ఇచ్చిన అప్రియేషన్స్ కానీ, నాకు ఎంత బాగా చెప్తున్నారంటే ఈ మూవీ గురించి, RX100 కన్నా బెస్ట్ మూవీ అంటున్నారు. చాలామంది మీడియా పీపుల్ చేశారు, చాలామంది బయట వాళ్ళు అసలు ఏంటో టేకింగ్ గురించి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. రజనీష్ లోకనాథ్ తను వెరీ బిజీగా ఉన్నాడు అసలు మ్యూజిక్, లేకపోతే నిన్నే రావాలి అతను, ఇది ఈరోజేం రమ్మన్నాను కనీసం. పాపం తను చాలా బిజీగా ఉన్నాడు రజనీష్, కానీ రోజుకి 4 సార్లు మాట్లాడుకుంటున్నాం మేము. తన మ్యూజిక్ అసలు నిన్న ఆడి ఒక థియేటర్కి వెళ్తే ఆడియన్ను సినిమా అయిపోయిన తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చిన చేయి తీసుకుని అతను హార్ట్ మీద పెట్టి చూడన్నా చూడన్నా అన్నాడు. అంటే ఎంత ఫాస్ట్గా కొట్టుకుని చూడు, అసలు ఆ మ్యూజిక్ మైండ్లోంచి పోవట్లేదు, అసలు ఏ మ్యూజిక్ ఇచ్చాడు అన్న అసలు అతను రజనీష్ అని. అంటే ఇంకొకళ్ళు వచ్చి కెమెరా వర్క్ గురించి మాట్లాడుతున్నారు, శివేంద్ర దాసరిది, తనతో నేను ఇదే ఫస్ట్ టైం వర్క్ చేయడం. నేను ఇప్పుడుదాకా అంటే చేసిన 3 సినిమాలకి 3 కెమెరామెన్లు, 3 ఇక్కడ వాళ్ళే తెలుగు వాళ్ళే. డైరెక్టర్కి విజువలైజేషన్ సెన్స్ ఉండి అది కెమెరామెన్కి చెప్పగలిగి, కెమెరామెన్కి లైటింగ్ సెన్స్ కానీ ఫ్రేమింగ్ సెన్స్ కానీ ఉంటే ఇటువంటి అద్భుతాలే వస్తాయి మంగళవారం. ఎందుకంటే కెమెరా వర్క్ అదిరిపోయిందండి, రాసిన ప్రతి రివ్యూలో కెమెరా వర్క్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఎడిటింగ్ మాధవ్ తనకి ఈ సినిమా ఫస్ట్ సినిమా ఎడిటర్గా, RX100కి నాకు అసిస్టెంట్ ఎడిటర్ అతను ప్రవీణ్ కేఎల్ గారి దగ్గర, మహాసముద్రానికి అసిస్టెంట్ ఎడిటరు. మరి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు ఎడిటరు, నేనేగా చేయాల్సింది. సో ఎడిటర్గా ఇచ్చాను తనకి. ఈరోజు చూశారుగా ఎడిటర్గా ఎంత మంచి పేరు వస్తుందో అన్నీ కూడా. తను కూడా ఫస్ట్ నేను అంటే ఈ ప్యాటర్న్ చెప్తుంటే అలవాటు పడ్డ కొంచెం టైం పట్టింది, అంటే నా సెన్స్ తెలుసుకోవడానికి. ఎందుకంటే చాలా చాలా చేసి వస్తూ ఉంటారు కదా, నా సెన్స్ అర్థం చేసుకోవడానికి కెమెరామెన్కి కానీ ఎడిటర్కి కానీ టైం పట్టింది. ఒక్కసారి అర్థం చేసుకున్నాక వాళ్ళు ఇంకా దూసుకెళ్ళిపోయారు. ఆ రిజల్ట్ మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది వాళ్ళిద్దరి వరకు ఎంత బాగుందో. మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, మేము నెయ్యి సెటప్ ఇదంతా కూడా మేము ఊళ్ళో సెట్ వేసాం. చెప్పే కదా 100 డేస్ అవుట్డోర్లో షూట్ చేశానని. ఎంత బాగా నిజంగా షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది మేము సెట్ అని చెప్పేదాకా తెలియలే, పాయిలే అడిగింది ఏంటి ఇది మనం వేసిందా సెట్, ఇది నిజంగా నెయ్యి కాదా అని. అంటే అంత బాగా చేశారు ఇది. అందుకే నేను ప్రీరిలీజ్ ఫంక్షన్లో చెప్పాను ఇది టెక్నీషియన్స్ మూవీ అని. ఈరోజు అందరూ నాకు ట్వీట్లు పెడుతుంటే ఇది 100% టెక్నీషియన్ల మూవీ మంగళవారం, ఇంత బ్లాక్ బస్టర్ కూడా కాదు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సినిమా గురించి, ఆ ట్విస్టుల గురించి, మ్యూజిక్ గురించి, ఇది కల్ట్ బ్లస్టర్ అయింది, ఇది రస్టిక్ రియలిస్టిక్ బ్లాక్ బస్టర్. అందుకే నేను పోస్టర్ నేను చేయించాను. చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు.
అలాగే మీడియా వాళ్ళకు కూడా, అంటే యూట్యూబ్ రివ్యూస్ కానివ్వండి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంటే నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే బాగా రాశారు బాగా రాయలేదు దాని గురించి కాదు, నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో అంటే ఇందులో ట్విస్ట్లు ఉంటాయి కొన్ని, మేము రివీల్ చేయలేని క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ రాయొద్దు మీరు, అవన్నీ రివీల్ చేయొద్దు ఆడియన్స్ కంటే. 99% రివ్యూవర్స్ ఏమీ చెప్పలేదండి, నిజంగా అంత హైట్ చేసి ఉంచారు వాళ్ళు. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మరీ కొంతమంది ఏంటంటే అన్ప్రొఫెషనల్స్ ఉంటారు, కొంతమంది రోడ్ల మీద తిరిగే ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏదో సొల్లు మాట్లాడే ఒక కొంతమంది, పేరు కూడా చెప్పొచ్చేమో, బాలాజీ అనే ఒక అతను, అతను రైటరు సీనియర్ అంటాడు, మాట్లాడితే అసలు సెన్స్ ఉండాలి, కనీసం చిన్న సెన్స్ ఉండాలి. ఎందుకంటే రే థ్రిల్లర్ ట్విస్ట్లను పేపర్ పెట్టుకుని రివ్యూ చెప్తున్నాడు అతను, టోటల్ స్టోరీ హీరోయిన్ గురించి తనకున్న మొత్తం రివీల్ చేస్తాడు, ఎవరెవరు ఏంటి సెన్స్, కనీసం సెన్స్ ఉండాలి కొంచెం. అది ఎందుకు నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఇష్టం, అది మీరు రాస్తారు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, మీ ఫోన్ మీ ఇష్టం. ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వాలి. అటువంటి 1% 99% మీడియా పీపుల్ అందరికీ కూడా నేను ఈ విషయంలో మటుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా లక్ష్మణ్ క్యారెక్టర్ కానివ్వండి, అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఆర్టిస్టులు అందరూ అసలు పేరు పేరున ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ లేకుండా క్యారెక్టర్స్ మీద ఫస్ట్ హాఫ్ నడిపేవా జయ్ నువ్వు. ఇంతకుముందు నేనైతే ఏ సినిమా చూడలేదని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేశాను, అంటే ఇంతకుముందు ఎప్పుడు అయితే నేనైతే ఏ సినిమాలోని చూడలేదు, అలా నాకు గుర్తు కూడా లేదు, అంటే క్యారెక్టర్స్ మీద ఫస్ట్ హాఫ్ నడపడం అనేది, అది కూడా చాలా గ్రిప్పింగ్గా ఆ మ్యూజిక్ లెవెల్స్తో అని నాకు స్టోరీ రాసుకున్నప్పుడు చెప్పాను కదా, ఇందులో ఉన్న కాంప్లికేటెడ్ పాయింట్, ఆడియన్స్, అందులో మన సౌత్ ఇండియన్ తెలుగు ఆడియన్స్ ఎలా, ఇప్పుడు నార్త్లో అంటే ఓకే, హిందీలో అంటే ఏమో ఒప్పించొచ్చేమో, కానీ ఇక్కడ మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అని నేను అనుకున్నప్పుడు ఇదేముంది అసలు బోల్డ్ ఎక్స్పెరిమెంట్లు మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పూర్వం నుంచి చూసుకుంటే శంకరాభరణమే పెద్ద ఎక్స్పెరిమెంట్, అది సౌత్లో వచ్చింది శంకరాభరణం కానివ్వండి, ఇది కథ కాదు, బాలచంద్ర గారు, ఇవన్నీ పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చాలా వచ్చినాయి. శివ కూడా ఎక్స్పెరిమెంట్లే, బోల్ అని వచ్చినాయి, ఆర్య ఎక్స్పెరిమెంట్లే చాలా వచ్చినాయి. అందులో నేను ఒక కొత్త వాళ్ళతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్, అంటే RX100తో నేను స్టార్తో తీయలేదు, కొత్త వాళ్ళతోనే కదా తీసి నేను హిట్ కొట్టాను. మళ్ళీ ఈ స్టోరీ ఎందుకు వెళ్ళకూడదు అటు, సరే అటెంప్ట్ చేద్దామని చేసి ఈరోజు ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత రెస్పెక్ట్ వస్తుందంటే నా సినిమాకి, ఆ పాయింట్ విషయంలో కూడా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఈరోజు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటున్నారు, దానికి నిజంగా నా టీం, ఇది టీం అందరి హిట్, ఇది చాలా హ్యాపీగా ఉందండి. అసలు నిన్నైతే 3 సెకండ్ షోకి వెళ్ళి నైట్ నాకు తెల్లవారుజాము 3 అవుతుంది వచ్చేసరికి, సో అంత ఎంజాయ్ చేస్తున్నాం అందరం ఈ హిట్ని. అందులో ఈ టైప్ ఆఫ్ మంగళవారం కాంటెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ తీసుకుని, అంటే మేము ఈ హిట్ కొట్టడం అనేది ఇంకా 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 హ్యాపీ. ఇందులో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున అందరికీ పాయల్ గురించి చెప్పాలి. పాయలు అంటే పాయల్ మెంటాలిటీ నాది ఒకటే, ఇద్దరం ఎక్కడ తగ్గం, అందుకే ఎప్పుడు కొంచెం కొట్టుకుంటా ఉంటాం, నాదే పై చేయి ఎప్పుడు, అదే అంట నేను సింహం అంట తను, నేను సింహమే, నువ్వేమో జూ పార్క్లో ఉండే సింహం, నేను అడవిలో తిరిగే సింహాన్ని అంటాను నేను. సో జోక్ చేసే, తను పర్ఫార్మెన్స్ చూసే ఉండారు కదా మీరు, తను తను దమ్ము ఉండాలి, నాకు RX100 క్యారెక్టర్ చేయడానికే దమ్ము ఉండాలి. అంటే నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మహాసముద్రం కూడా టైటిల్ రోలే, మహానే హీరోయిన్, అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇది ఎస్పెషల్లీ నేను ఈ మంగళవారం రాసుకున్నప్పుడు చాలామంది నేను ట్రై చేశాను బాంబే, అక్కడ కొంతమంది సూట్ కారు, కొంతమంది ఏమో పర్ఫార్మెన్స్ రాదు, ఎలాగే క్యారెక్టర్లు చెయ్యాలి బోల్డ్ క్యారెక్టర్, కొంతమంది ఏమో భయపడి పారిపోయారు, అమ్మో అమ్మో అని, ఏంటి అసలు ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నాకు పాయలు చేద్దామని మెసేజ్ పెట్టడం, తనకి స్క్రీన్ టెస్ట్ చేయడం,
తన తన యాక్టింగ్ కెపాసిటీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి RX 100 నేను చేసున్నాను కాబట్టి నాకు అందులో డౌట్ లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో నేను అనుకున్న దానికన్నా డబల్ చేసింది పాయల్. నిజంగా ఈరోజు ఇంత అప్రియేషన్స్ వస్తున్నాయంటే పాయల్కి తన లైఫ్ టైంలో బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకోవడమే తన సక్సెస్. అది ఫ్యూచర్లో కూడా అలాగే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్ ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు. నా టీం, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్స్. హై బడ్జెట్ అయినా సరే పాపం, అంటే ఏ క్రియేటివ్ వర్క్స్ అండ్ ముద్రా మీడియా వర్క్స్ అండ్ ఏ క్రియేటివ్ వర్క్స్ చేసినా ఎక్కువ నాది తక్కువ, వాళ్ళకి ఎక్కువ ఫైనాన్షియల్ ప్రెజర్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. మా స్వాతి గారు చెప్పే కదా, ఈ ఈ స్టోరీ స్వాతి గారు చేద్దామని ముందుకు వచ్చినప్పుడే నేను సగం సక్సెస్ అని ఆ రోజు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, సురేష్ గారు అండ్ స్వాతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంగళవారం ఏమి వచ్చేళ్ళిపోయే సినిమా కాదు, ఇది RX 100 ఎలా గుర్తుండిపోయిందో జనాలకి ఈ మంగళవారం కూడా చాలా సంవత్సరాలు అలాగే గుర్తుండిపోతుంది. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.